ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని 33వ డివిజన్ భగత్ నగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ప్రజాపాలన అభ్యాసం గ్యారెంటీల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు ప్రజల వద్ద నుంచి దరఖాస్తులను స్వీకరించారు. నగరపాలక సంస్థ ద్వారా 60 డివిజన్లలో కౌంటర్లు ఏర్పాటు చేశామని మేయర్ సునీల్ రావు అన్నారు. ప్రభుత్వానికి పంపించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రజలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వ చొరవ తీసుకోవాలని ఇందుగాను దరఖాస్తు స్వీకరించామని తెలిపారు. హామీలు నెరవేర్చుకునే బాధ్యత ప్రభుత్వాందేనని గుర్తు చేశారు. జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వానికి పంపించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు ప్రజాపాలన అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరిపాలన కార్యక్రమం భాగంగా అభయస్థం దరఖాస్తు ఫామ్స్ ఈ రోజు నుంచి ప్రజలు స్వీకరిస్తూ ఉండదు. దానికి సంబంధించి మరి నగరపాలక సంస్థలు కూడా దాదాపు 60 డివిజన్లు 60 చోట్ల ఏర్పాటు చేసినాం. దరఖాస్తుదారులు దరఖాస్తు తీసుకెళ్తా ఉన్నారు. నింపి వచ్చిన వాటిని కూడా తీసుకొని వారి రసీదు కూడా ఇస్తూ ఉన్నాం. మరి వచ్చిన దరఖాస్తు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం ద్వారా పంపించి మరి వారి తదుపరి కార్యాచరణ ఏది తీసుకుంటే దాని ప్రకారంగా ప్రజలకు ఏదైనా లబ్ధి చేకూరితే తప్పకుండా కూడా వారు చేరే విధంగా కూడా మరి మేము ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత కాబట్టి ఆ కార్యక్రమంలో చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇవన్నీ దరఖాస్తు తీసుకున్న తర్వాత ప్రభుత్వం కనుక సమస్యలు పరిష్కరించకపోతే ప్రజల పక్షం నిలబడి నిలదీయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకు లాభం జరిగితే తప్పకుండా కూడా లాభం చేయించాలనే ఆలోచన మాది. మరి వారు ఏదైతే హామీలు ఇచ్చినో హామీలు నెరవేర్చుకునే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి తప్పకుండా కూడా ఈ అభయహస్తం దరఖాస్తులను ఈ వచ్చే నెల 6 తారీఖు వరకు కూడా తీసుకొని మరి ఇవన్నీ కూడా మరి జిల్లా యంత్రాంగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించి మరి వారు తీసుకుని కదా తదుపరి కార్యాచరణ కోసం వేచి చూసే పరిస్థితి ఉందని